Hello friends, nen mi Latha. Welcome to Honey Kitchen. Ee roju mana video lo bendakaya tho inkoka different curry ni chuinchabothunnanu. Bendakaya eppudu oke laga fry bendakaya pulsu laga kaakunda ila different ga kuda chesukochu. Chaala tasty ga untundi. ఒకవేళ మీ దగ్గర కొన్ని బెండకాయలు ఉన్నప్పుడు కూడా ఇలా చేస్తే కర్రీ కొంచెము ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి చూడండి, వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. యా అది ఎలా చేయాలో చూద్దామా మరి. ఈ బెండకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా మనము 1/4 కప్పు పీనట్స్ను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇలా డ్రై రోస్ట్ అయ్యాక కొంచెము చల్లారనిద్దాము, తర్వాత మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా పీనట్స్ను మిక్సీలో వేసుకున్నాక దాంట్లో 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూను కొరియాండర్ పౌడర్ను వేసుకోవాలి. టేస్ట్కు సరిపడినంత సాల్ట్ నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ వేశాను. అలాగే 5-6 వెల్లుల్లి వేసుకొని కోర్స్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదు. ఈ కర్రీకి ముందుగా మనము ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కొంచెము పెద్ద పీసులాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే కర్రీ చాలా బాగుంటుంది, మరి చిన్నగా చేసుకోకండి. ఇలా అన్ని బెండకాయలను కట్ చేసుకున్నాక మనము 1 నాన్ స్టిక్ పాన్ కానీ ఐరన్ పాన్ కానీ తీసుకొని దాంట్లో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడయ్యాక మనము 1/4 టీ స్పూను ఆవాలను 1 టీ స్పూను జీలకర్రను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 ఆనియన్ తీసుకున్నాక వాటిని చిన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వేగనిద్దాము. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ మాత్రమే, గ్రీన్ చిల్లీస్ కంపల్సరీ ఏం కాదు. అలాగే దీంట్లో కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో 1/4 టీ స్పూను పసుపును యాడ్ చేసుకొని మనము కలుపుకుందాం. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేద్దాము. యాడ్ చేసేసుకొని వాటిని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వాటిని మగ్గనిద్దాము. ఇలా 5 నిమిషాల పాటు మనము బెండకాయ కర్రీని మూత పెట్టుకొని వేగనిచ్చాక మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు అలాగే ఫ్రై కానివ్వాలి. ఇలా 1-2 మినిట్స్ తర్వాత మనము రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనము పీనట్ స్పైస్ పౌడర్లో వేసుకున్నాము, మళ్ళీ దీంట్లో కొంచెం మాత్రమే వేయండి. యా ఇలా కలుపుకున్నాక మళ్ళీ 1 నిమిషం పాటు దాన్ని ఫ్రై కానిద్దాము. ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న పీనట్ స్పైస్ పౌడర్ను ఇందులో వేసి కలుపుకుందాం. పీనట్ పౌడరు వేసుకున్నాక 2-3 మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోవస్తుంది చూడండి, మన బెండకాయ పీనట్ ఫ్రై కర్రీ బెండకాయలు సపరేట్గా కనిపిస్తున్నాయి, పీనట్ పౌడర్ కూడా డ్రై అయిపోవచ్చింది. ఇప్పుడు దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ కర్రీని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. యా ఇది చాలా బాగుంటుంది, రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా హెల్దీ బెండకాయ కర్రీ.
ఒకే టైప్లో చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినరు. ఇలా ట్రై చేసి చూడండి, ఇలా నచ్చుతుంది. ఎంతో టేస్టీగా ఉండే మన పీనట్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. యా మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే నా రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.